హాయ్ ఫ్రెండ్స్, నందమూరి అభిమానులకి శుభవార్త చెప్పబోతున్నాడు నందమూరి నరసింహం బాలకృష్ణ. ఇంతకు ఏమిటి అన్న విషయానికి వస్తే, గత కొన్ని సంవత్సరాలుగా టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో అంతేకాకుండా సినీ ప్రేక్షకుల రెగ్యులర్గా మాట్లాడుకునే ఒక విషయం ఏంటంటే, నందమూరి నరసింహం బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడా అని అభిమానులంతా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఏ దర్శకుడితో చేయబోతున్నారు, ఏ బ్యానర్లో నటిస్తున్నారు, నిర్మాత ఎవరు అని రకరకాల ప్రశ్నలు అభిమానులంతా వేసుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చేసిందనే చెప్పాలి. ఆదిత్య 369 సీక్వెల్ అంటే ఆదిత్య 999తో నందమూరి నరసింహం బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం చేయబోతున్నారు. అయితే దీనికి పూరి జగన్నాథ్ లేదా బోయపాటి శ్రీను లేదా అనిల్ రాయపడ అన్న వివిధ రకాల దర్శకుల పేర్లు మాత్రం వినిపిస్తూనే ఉన్నాయి. అయితే నందమూరి ఫ్యాన్స్ అంతా కూడా నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీని త్వరగా చెయ్యాలని, ఆ చిత్రాన్ని ఎవరు దర్శకత్వం చేసినా పర్వాలేదని, హిట్ చేసే బాధ్యత మాదేనని అభిమానులు ఖచ్చితంగా చెప్పేస్తున్నారు. నందమూరి నరసింహం బాలకృష్ణ ప్రస్తుతం మాత్రం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. త్వరలో ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత ఆయన భారీ మెజార్టీతో గెలవబోతున్నది కూడా వాస్తవం. ఈసారి మాత్రం నందమూరి నరసింహ బాలకృష్ణ గెలిచిన తర్వాత తన వారసుడైనటువంటి మోక్షజ్ఞని ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇందుకోసం సర్వం సిద్ధం చేసినట్లు కూడా స్పష్టంగా తెలుస్తున్నది. ఈ విషయాన్ని కూడా సినీ వర్గాల్లో చర్చ జరుగుతూనే ఉన్నది. త్వరలో మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించినటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది నందమూరి అభిమానులకు ఆనందాన్ని ఇస్తున్నది, ఒక శుభవార్త అని చెప్పాలి. మరి ఆదిత్య 999 మ్యాక్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారనేది త్వరలో అధికారికంగా మనం వినబోతున్నాము. పై లుక్ బట్టే మనకు అర్థమైపోతున్నది, మోక్షజ్ఞ అన్ని రంగాలలో సిద్ధమవుతున్నట్లు స్పష్టంగా చెప్పేస్తున్నది మా మహానంది టీవీ.